అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. కాన్స్టేబుల్ అప్డేట్స్ కు సంబంధించి ప్రతి బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్. డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాము. బిగ్ బ్రేకింగ్, కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ అని మెయిన్ హెడ్లైన్స్ తో ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 4 ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని తప్పుబట్టిన కోర్టు మళ్ళీ మూల్యాంకనం తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని పేర్కొంది. సో ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ అనేటివి మళ్ళీ బ్రేక్. సో ఈ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి మళ్ళీ రిజల్ట్స్ అయితే మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మరి ప్రశ్నలకు జవాబులు ఈ 4 మార్క్స్ కలుపుతారా లేదన్నది మరి కొన్ని రోజుల్లో తెలియనున్నది. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మరొకసారి మీకు అప్డేట్ అయితే తీసుకొస్తాను. మా ఛానల్లో వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోతు ఫ్రెండ్స్. సో ఇది ఎవరైతే క్వాలిఫై కాలేని వాళ్ళకు కొంచెం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్గా క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా కొన్ని చేంజెస్ మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఫలితాలపైన ఎటువంటి అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఈ నియామక ప్రక్రియ కూడా బ్రేక్ వేయాలి అన్నట్టు హైకోర్టు ఆదేశం జారీ చేసిందనమాట ప్రభుత్వానికి. సో చూద్దాం ప్రభుత్వం ఎలా స్పందించనుంది. TSLPRB బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే పోస్ట్ చేస్తాను. సో ఎటువంటి ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.